హాయ్ స్టూడెంట్స్, సో నెక్స్ట్ స్టాక్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో స్టాక్లో ఎగ్జాంపుల్ చెప్పే ముందు పుష్ ఆపరేషన్ అండ్ పాప్ ఆపరేషన్. సో పుష్ ఆపరేషన్ మీన్స్ ఇన్సర్టింగ్ యాన్ ఎలిమెంట్ ఇన్ టు ది స్టాక్ అండ్ పాప్ ఆపరేషన్ మీన్స్ డిలీటింగ్ యాన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. ఇన్సర్షన్ ఆపరేషన్ని పుష్ అని కాల్ చేస్తాము, డిలీషన్ ఆపరేషన్ని పాప్ అని కాల్ చేస్తాం. సో ఒక స్టాక్ తీసుకుంటున్నాను. సో ప్రెజెంట్ ఈ స్టాక్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు మనకి టాప్ వాల్యూ ఈజ్ మైనస్ వన్. అంటే టాప్ వాల్యూ మైనస్ వన్ ఉన్నప్పుడు మనకి స్టాక్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. సో ఐ వాంట్ టు ఎంటర్, ఒక వాల్యూని నేను పుష్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ పుష్ ఆఫ్ 5. సో ఐ వాంట్ టు ఎంటర్ 5 అనే ఎలిమెంట్ పుష్ చేద్దాం అనుకుంటున్నప్పుడు టాప్ వాల్యూ మైనస్ వన్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాప్ వాల్యూని మనం ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. సో టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. సో టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 మీన్స్ మైనస్ 1 ప్లస్ 1, దట్ ఈస్ 0. అంటే మనకి ఎరేలో స్టార్టింగ్ డైమెన్షన్ 0. సో టాప్ వాల్యూ ఎక్కడికి వచ్చింది, 0 అనే ప్లేస్ దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు టాప్ వాల్యూలో మనం ఏం చేస్తున్నాం, పుష్ చేస్తున్నాం. దట్ ఈస్ 5 అనే ఎలిమెంట్ని ఎంటర్ చేస్తున్నాం. 5 అనే ఎలిమెంట్ ఎంటర్ చేసినప్పుడు ప్రెజెంట్ టాప్ వాల్యూ, దట్ ఈస్ 5 అనేది ఓన్లీ వన్ వే నుంచి ఇన్సర్ట్ అయింది. అగైన్ ఐ వాంట్ టు పుష్ ఎలిమెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆల్రెడీ 0లో 5 అనే ఎలిమెంట్ ఉంది, ప్రెజెంట్ టాప్ పాయింటర్ ఇక్కడ ఉంది. అగైన్ ఐ వాంట్ టు పుష్ ఆఫ్ 6. సో 6 అనే ఎలిమెంట్ పుష్ చేయాలి అంటే మనకి ప్రెజెంట్ టాప్ పాయింటర్ ఇక్కడ ఉంది. సో దీన్ని మనం అగైన్ ఏం చేయాలి, టాప్ ఈక్వల్ టు అగైన్ టాప్ ప్లస్ 1, దట్ ఈస్ టాప్ ప్లస్ ప్లస్. సో టాప్ ప్లస్ ప్లస్ 1 అంటే ఆల్రెడీ ఉంది 0 ప్లస్ 1 1. సో నెక్స్ట్ మూవింగ్ 1 ప్లేస్లోకి మూవ్ అయింది. 1 ప్లేస్లోకి మూవ్ అయినప్పుడు ఐ వాంట్ టు ఎంటర్ 6. సో 6 ఎంటర్ చేసాం. అగైన్ ఐ వాంట్ టు ఎంటర్, అగైన్ పుష్. సో ఆల్రెడీ 0, నెక్స్ట్ 1 5 ఎలిమెంట్, 6 ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది. సో టాప్ పాయింటర్ ప్రెజెంట్ ఇట్స్ మూవింగ్ టు 1, అంటే ఇట్స్ పాయింట్ టు 1. నెక్స్ట్ ఐ వాంట్ టు పుష్ ఆఫ్ 7ని పుష్ చేద్దాం అనుకుంటున్నాను. అగైన్ టాప్ ప్లస్ ప్లస్. సో 1 ప్లస్ నుంచి 1 ప్లస్ 1 2, అగైన్ టాప్ పాయింటర్ ఈస్ 2. దెన్ ఐ వాంట్ టు ఎంటర్ ద వాల్యూ 7. సో మనం 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం సైజ్. సో ఇంకా మనకి 2 ప్లేసెస్కి యాక్చువల్గా ఛాన్స్ ఉంది, బట్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు. సో మనం ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఎంటర్ చేసాం. అగైన్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఆర్ డిలీట్, మనం ఏదైనా పెర్ఫామ్ చేయొచ్చు. సో నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ని ఫుల్ చేద్దాం. సో మీ ఇష్టం, ఎలా అయినా పెర్ఫామ్ చేసుకోవచ్చు. 6 7, అంటే 1 పొజిషన్ 2 పొజిషన్. సో అగైన్ ఐ వాంట్ టు ఇన్సర్ట్, దట్ ఈస్ టాప్ ప్లస్ ప్లస్. సో టాప్ పాయింటర్ ఈజ్ మూవింగ్ టు 3. నెక్స్ట్ పుష్ ఆఫ్ 8. సో వాల్యూ ఈజ్ 8. ఓకే, అగైన్ ఐ వాంట్ టు ఎంటర్, అగైన్ పుష్. సో 0 1 2 3 5 6 7 8. సో నెక్స్ట్ నేను మళ్ళీ అగైన్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దట్ ఈస్ టాప్ ప్లస్ ప్లస్. సో టాప్ వాల్యూ 4 దగ్గరికి వెళ్తుంది. ఐ వాంట్ టు పుష్ ఆఫ్ 9. సో 9 ఎంటర్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అండర్ ఫ్లో, అంటే ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు మనకి స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో, అంటే ఎంటీగా ఉంది. సో ఇక్కడ నేను 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో. అగైన్ మీరు కనుక మళ్ళీ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే, సో ఆల్రెడీ యూజర్ ఎంటర్ చేసిన సైజ్ ఈజ్ 5. సో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. 5 ఎలిమెంట్స్ ఆల్రెడీ ఫుల్ అయినాయి, కాబట్టి హియర్ స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో. అంటే ఎలిమెంట్ మళ్ళీ మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి చూపించే మెసేజ్ ఈజ్ స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో. ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో. సో దిస్ ఈజ్ ఇన్సర్షన్. సేమ్ ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం పాప్ చేద్దాం అనుకోండి, అంటే ఆల్రెడీ మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు పాప్. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు ఇదే ఎండ్లోంచి టాప్ పాయింటర్ యూజ్ చేసి మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చాం. సో డిలీషన్ కూడా సేమ్ మనం అలానే పెర్ఫామ్ చేస్తాం. సో ఎట్ నుంచి అయితే ఇన్సర్ట్ చేసామో అటు నుంచి డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో డిలీట్ చేసేటప్పుడు ప్రెజెంట్ టాప్ పాయింటర్ మనకి ఏ పాయింటర్ దగ్గర ఉంది, 4. సో మనం డిలీట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ ఫస్ట్ వన్ పాప్, 0 1 2 3. సో 3 పాయింట్స్, 8 7 6 5. సో మనం ఆల్రెడీ పాప్ చేసాం. సో ఇక్కడే మనం ఏం చేసాం, పాప్ ఆఫ్ 9. సో టాప్ పాయింటర్ ఏదైతే పాయింట్ చేస్తుందో ఆ ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ అవుతుంది. ప్రెజెంట్ టాప్ పాయింటర్ దేని చూపిస్తుంది, థర్డ్ పాయింటర్ దగ్గర చూపిస్తుంది. ఐ వాంట్ టు అగైన్ పాప్ ఆఫ్ 3,
అంటే అగైన్ మనం టాప్ పాయింటర్ ఎక్కడైతే ఉందో దాన్ని మళ్ళీ మనం పాప్ చేద్దాం అనుకోండి. సో అగైన్ 8 ఈజ్ పాప్, 8 డిలీట్ అయిపోతే నెక్స్ట్ అగైన్ 0లో 5, 1లో 6, అగైన్ 7లో 7, సారీ 2లో 7. సో అంటే హియర్ టాప్ పాయింటర్ ఈజ్ 3, ఆల్రెడీ డిలీట్ అయిపోయింది, నెక్స్ట్ 2 దగ్గరికి వచ్చింది. అగైన్ ఐ వాంట్ టు పాప్ ఆఫ్ టాప్, టాప్ పాయింటర్లో ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ మళ్ళీ మనకి డిలీట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టాక్ ఈజ్ 0 దగ్గర 5, 1 దగ్గర 6. సెకండ్ పాయింటర్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టాప్ పాయింటర్ వచ్చి 1 దగ్గర ఉంటుంది. సో ఇలా మనం స్టాక్లో ఇన్సర్షన్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ పుష్. డిలీషన్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ పాప్. సో లాజికల్గా మనం ఎలా కోడింగ్ అనేది రాయాలి, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఆపరేషన్స్ చెప్పుకున్నాం. మనం క్లియర్ స్టాక్ చేయొచ్చు, ఎంటీ స్టాకా కాదా చెక్ చేసుకోవచ్చు, ఫుల్ స్టాకా కాదా చెక్ చేసుకోవచ్చు, అండ్ పుష్కి, పాప్కి, డిస్ప్లేకి కూడా మనం లాజిక్స్ రాసుకోవచ్చు. సో ఈ లాజికల్ కాన్సెప్ట్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ స్టాక్.